नमस्ते, वेलकम टू मेटा न्यूस। विशाख ग्लोबल इन्वेस्टर्स समिट पै टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश विरचुकपड्डारु। విశాఖలు జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ ఫేక్ సమ్మిట్ అని మండిపడ్డారు. అవగాహన ఒప్పందాలను ఎటువంటి కాగితాలు ఉపయోగించకుండా సంతకం చేయబడ్డాయని, జిఐఎస్ పేరుతో జగన్ సర్కార్ మరోసారి మోసం చేస్తుందని ఆరోపించారు. విశాఖ సమ్మిట్ ద్వారా వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ఉపయుక్తమైన ఫలితాలను సాధించలేదని కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలసీతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 2 లక్షల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన సాధ్యమయ్యే పనేనా అని లోకేష్ ప్రశ్నించారు. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. పాదయాత్రకు ప్రారంభానికి ముందు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ మాట్లాడారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 378 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం కేవలం 74 సంస్థల పేర్లు మాత్రమే బయటపెట్టిందన్నారు. విశాఖ సమ్మిట్లో జగన్ చెప్పినట్లు మిగిలిన పరిశ్రమల సంగతి ఏంటని, ఎప్పుడొస్తాయని లోకేష్ ప్రశ్నించారు. ఇండోసోల్ పరిశ్రమ పేరుతో 25,000 ఎకరాల భూమిని దోచేస్తున్నారని ఆరోపించారు. పీపీఏలు రద్దు, పరిశ్రమల్ని ఇతర రాష్ట్రాలకు తరిమికొట్టడం తప్ప జగన్ సాధించిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో 31% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో రాయలసీమకు, 23% ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు వచ్చాయని, ఇది వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఇచ్చిన సమాధానమేనని లోకేష్ తెలిపారు. జగన్ రెడ్డి ఫేస్ వాల్యూ 0 అని, జగన్ అంటే జైలు గుర్తుందని, అందుకే ఏపీ నుంచి పరిశ్రమలు కంపెనీలు పారిపోతున్నాయని లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని లోకేష్ విమర్శించారు. టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని లోకేష్ తెలిపారు. వైసీపీ పాలనలో పీపీఏలు రద్దు చేశారు, పరిశ్రమలు తరిమేశారని మండిపడ్డారు. దేశం పరువు తీయొద్దని కేంద్రం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. లులూ సంస్థను 2,000 కోట్లు పెట్టకుండా తరిమేశారని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామికవేత్తలు చెప్పారని లోకేష్ అన్నారు. జగన్ వచ్చినప్పటి నుంచి ప్రముఖ కంపెనీలు బాయ్ బై ఏపీ అంటున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు పెట్టుబడులు పెట్టిన సంస్థలు విస్తరణ చేయట్లేదని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కంటే ఏపీకి అధికంగా 19,500 కోట్ల ఎఫ్డీఐ వచ్చిందని, మరోపక్క 3.5% నిరుద్యోగం తగ్గిందని లోకేష్ చెప్పారు. అదే జగన్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య 3 రెట్లు పెరిగి 13.5% పెరిగిందన్నారు. ఏడాదికి టర్నోవర్ 120 కోట్ల రూపాయలున్న ఏబీసీ కంపెనీ 120,000 కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని లోకేష్ ప్రశ్నించారు. 100,000 క్యాపిటల్ ఉన్న ఓ కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుందా అని ప్రశ్నించారు. ఇది ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కేవలం 50 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం నమ్మదగిందేనా అని లోకేష్ అన్నారు. విశాఖలో ప్రకటించిన కంపెనీలన్నీ భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యమేనా అని లోకేష్ ప్రశ్నించారు. నగరాల్లోని విలువైన భూములను లాక్కోవడం కోసమే వైసీపీ సర్కార్ డ్రామా ఆడుతోందని, ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, ఇలా అందరినీ జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 2019 నుంచి 2023 వరకు జగన్ ప్రభుత్వం నిద్రపోయి ఇప్పుడు విశాఖ సమ్మిట్ ద్వారా 100,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఊదరకొట్టడమేనని ప్రజలు గమనించాలని లోకేష్ కోరారు. ఇదంతా ఎన్నికలకు ముందు జగన్ సర్కారు ఆడుతున్న డ్రామా అని లోకేష్ విమర్శించారు. చంద్రబాబు ఒక ప్రణాళిక పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన ఒకే దగ్గర ఉండాలని పనిచేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకి పరిశ్రమలు తెచ్చామని, ఈ లెక్కలు వైసీపీ మంత్రి బుగ్గన స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి 39,450 పరిశ్రమలు వచ్చాయని, దీని ద్వారా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన చేశామన్నారు.
ఏపీలో అత్యధిక విద్యుత్ వాడకం 11,448 మెగావాట్లు మాత్రమే ఉండగా దీనికి 2,00,000 మెగావాట్ల ఉత్పత్తి అంటూ రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రజలు గమనించాలని కోరారు. కేవలం జగన్ ప్రభుత్వం ప్రకటనలే తప్ప ప్రముఖ సంస్థల పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయటం లేదన్నారు. జగన్ సీఎం అయ్యాక భారతీయ సిమెంట్ పరిశ్రమ మాత్రమే బాగుపడిందని అన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల ముందు పాదయాత్రలో తాను సెల్ఫీ దిగి చూపిస్తున్నానని తెలిపారు. మీ పరిపాలనలో తీసుకొచ్చిన పరిశ్రమలు ఏమున్నాయో వాటిని జగన్ సెల్ఫీ దిగి చూపిస్తారా అని లోకేష్ సవాల్ విసిరారు. విశాఖ సమ్మిట్ సందర్భంగా భోజనాల కోసం పలువురు గొడవకు దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై నారా లోకేష్ స్పందించారు. నిరుపేద దేశమైన సోమాలియాలో కూడా భోజనం బహుమతి వస్తువుల కోసం పెట్టుబడిదారులు ఇలా కొట్టుకోరని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏపీలో స్థాపించాయన్నారు. 4 ఏళ్ల జగన్ పాలనలో పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సీఎం జగన్ వైఖరికి విసిగిపోయి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నది వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది రాష్ట్ర యువత ఉపాధి కోల్పోయారని, టీడీపీ అధికారంలోకి రాగానే వారందరికీ అండగా ఉండి ఉద్యోగ భరోసా కల్పిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. ఒక ప్రణాళిక పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి అనేక కంపెనీలు వస్తే జగన్ హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చాయో ప్రజలే గమనించాలని కోరారు. ఉద్యోగాలు నిల్, గంజాయి ఫుల్ అన్నట్టు రాష్ట్ర పరిస్థితి ఉందని లోకేష్ మండిపడ్డారు. కేవలం గంజాయి సరఫరాలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న లోకేష్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.